జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ చేయండి ఓం వేదికపైనున్నటువంటి బ్రహ్మశ్రీ ద్విశత సహస్రావధానుడు పుంభావ సరస్వతులు మన భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాకరమైనటువంటి సాహితీ విభవాన్ని అందరూ పంచినటువంటి మహోదయులు వారిని చెప్పడానికి పొగడ్డానికి ఈ సమయము చాలదు నా పాండిత్యము జాలదు అటువంటి మహానుభావులు ఈరోజు వేదికపై ఉన్నారు అలాగే నవతా మేడం గారు జర్నలిస్ట్ జాతీయ వాదులు మహిళలు నేర్వగరాని విద్యలు గలవే ముద్దార నేర్పించను అనే రీతిలో చక్కగా ఈ హిందుత్వం మీద అద్భుతమైనటువంటి అవగాహన కలిగినటువంటి వారు వారు కూడా ఇక్కడికి చేసి ఉన్నారు త్వరలో మరలా మురళీధరమూర్తి గారు కూడా వస్తారు ప్రస్తుతం మన గురువుగారైనటువంటి బ్రహ్మశ్రీ మాడుగుల నాగణి శర్మ గారిని గురించి నాకు తెలిసిన కొన్ని మాటలు మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తాను వారు తమ చిన్ననాటనే పదమూడవ ఏటనే కవిత్వం చెప్పడం ప్రారంభించారు పద్నాలుగవ ఏటనే అవధానాలు చేయడం ప్రారంభించారు ఇప్పటికీ పదిహేను వందలకు పైగా అవధానాలను చేసినారు వారు వారు అవధానాలనే కాకుండా రెండు వేలకు పైగా ఈ భాగవత భారత రామాయణ సప్తాహాలు నిర్వహించారు అనేకమైనటువంటి కావ్యాలను వ్రాశారు ఆంధ్రదేశంలోనే కాకుండా భారతదేశంలో అటు ప్రపంచంలో కూడా వారి పేరంటూ తెలియని వారు లేరు అని చెప్పడానికి అత్యయోక్తి కాదు మరి అటువంటి వారు ఈరోజు మనకి ఇక్కడ ఈ హిందూ ధర్మ సమ్మేళన కార్యక్రమానికి విచ్చేసినారు వారు వృత్తిరీత్యా తిరుపతిలో ప్రాచ్య కళాశాలలో ఆచార్యులుగాను ప్రొఫెసర్గాను పనిచేశారు అలాగే పిహెచ్డి అనేకమైనటువంటి ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం అంతా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే వారికి జరిగింది ఆ తర్వాత అవధానాలు తెలుగు సాహిత్యం అలాగే మన హైదరాబాదులో అవధాన పీఠాన్ని కూడా నిర్వహించారు ఎంతో మంది శిష్యులని అవధానులుగా తమంత వారినిగా వారు తీర్చిదిద్దారు తర్వాత వారికి గజారోహణము గండపెండేరము వారికి వారికి లభించినటువంటి సాహితీ పురస్కారాలు ఇంకా బహుశా లేవు అని మనం చెప్పవచ్చు మరి అటువంటి వేదమూర్తులు ఇక్కడ ఈరోజు మన ఈ సభకి రావడం చాలా ముదావాహం ఎందుకంటే ఈనాడు ఇందాకనే మిత్రులు చెప్పారు ప్రాసంగంలో దేశం భక్తి హిందూ ఇలాంటి పదాలు మనం ఇప్పుడు వల్ల తెలుసుకోవాల్సి వచ్చినటువంటి దుర్గతి ఉంది మరి వారికి వారు ఇలాంటి విషయాలన్నీ కూడా సంక్షిప్తంగా మనతో చెప్పడానికి ఇక్కడ వచ్చేశారు వారు విదేశాలలోనూ స్వదేశంలోను అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఈ సాహితీ యజ్ఞాన్ని నిర్వహించినటువంటి గొప్ప యాజ్ఞికులు వారు త్రొక్కని సాహితీ విశేషం లేదు నలభైకి పైగా కావ్యాలు రాశారు ఎన్నో పాటలు ముఖ్యంగా వారు గలం గలమెత్తితే చాలు అప్పటికప్పటికి ఆసుగా పాటను అల్లుకుంటూ శ్రోతలకి రంజింపజేసేటువంటి గొప్ప మహనీయతత్వం ఉంది ఈనాడు ఎంతోమంది అవధానాలు ఉన్నారు కానీ ఆ శ్రావ్యత ఆ సభా రంజకత్వం అనేది కొరవడింది అటువంటిది గురువు గారి దగ్గర పుష్కలంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి వారి గురించి నాకు తెలిసినంతలో ఒక చిన్న సీసపద్యంలో వారిని కీర్తించాలనుకుంటున్నాను కాలు జాలు కవనాశ్వహేశలు సాహితీ హృదయాల చౌర నింపు కాలు జాలు కవనాశ్వహేషలు సాహితీ హృదయాల చవులనింపు రాగమెత్తిన జాలు రసరాజ గేయాలు విందులై విసిదపరచూ రాగమెత్తినజాలు రసరాజ గేయాలు వీనుల విందులై విసిదపరచూ చెప్ప చూచిన జాలు గొప్ప పురాణాలు చెప్ప చూచిన జాలు గొప్ప పురాణాలు బ్రహ్మ బ్రహ్మముఖములోలే బయలు వెడలు వెడలు అవధానములయందు అద్భుత పాండితీ ప్రబలెన్న వెలుగుచూ నభముదాకు అవధానములయందు అద్భుత పాండితీ ప్రబలెన్న వెలుగుచూ నభముదాకు ఆర్ష విజ్ఞానులు ఆర్ష విజ్ఞానులు అవనిని పండించి ఆర్ష విజ్ఞానంబు అవనిని పండించి ప్రవచన సిరులెన్నో పంచిపెట్టు శారదా మాతకు సాటియ రూపమై శారదా మాతకు సాటియ రూపమై రసనిపై నర్తించు రమ్యకృతులు రసనిపై నర్తించు రమ్యకృతులు అవధాన విద్యకు అందెవేసిన చెయ్యి అని అవధాన విద్యకు అందే వేసిన చెయ్యి అని సత్కవితతులు వినుతు చేయు అట్టి సేముషీ సింధువు దిట్ట కవులు మాడుగుల ఫణి మణిశ్రేష్ఠ మహితమూర్తి మాడుగుల ఫణి మణిశ్రేష్ఠ మహితమూర్తి నేటి హైందవ వేదిక నిగులోలికి నేటి హైందవ వేదిక నిగులోలికి హిందు బాంధవ లికిపుడు చిందుముదము హిందు బాంధవ లికిప్పుడు చిందుముదము అని చెప్పి నాకు తెలిసినటువంటి రెండు మాటల్లో ఎందుకంటే అటువంటి పెద్దల దగ్గర పద్యం చదివేటువంటి ధైర్యం లేదు కానీ వారు దోషాలు ఏమైనా అంటే వర్ణించి ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ ఎందుకంటే సమయాభావం ఉంది ఇప్పటికే ఆలస్యమైంది కాబట్టి ఇక పెద్దలు ప్రసంగిస్తే వాళ్ళ మంచి వాళ్ళ అమృత వాక్కులు మనం వినాలని చెప్పి మనం అందరం వచ్చాం కాబట్టి ఇంతటితో నాకు ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు